బోర్డు కారణాలున్నాయి. బొటానికల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఈ చెట్టు పాలియోథియా లాంజియోఫోలియా అనే ఫ్యామిలీకి చెందింది. జూలాజికల్ గా చూస్తే ఇది ఎన్నో రకాల పక్షులకు హౌసింగ్ బోర్డు. కెమికల్ గా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న షర్ట్ నుండి నీ జుట్టు కేసుకున్న రంగు దాకా అన్ని ఈ చెట్టు పెరుగు నుండి తయారైనవి. ఇలా ఎన్నో రకాల కారణాలు చెప్పవచ్చు. నువ్వు పార్ట్ టైమే బ్రిలియంట్ అనుకున్నాను, ఫుల్ టైమర్ ఎప్పుడు మారావరా? సైక్యాలను మూడొచ్చేసింది, ఇక నోటికి ఏదొస్తుంది వాగేయడమే. రే బీ సీరియస్, మనం ఏం చేసినా కరెక్ట్ గా ఉండాలి, వేళకొళంగా ఉండకూడదు. అర్థమైందా? అవును బాబు, ఏదో ఒకటి చేసి చెట్టు నరకకుండా చూడాలి. నువ్వేం దిగులు పడకు శ్వేత, పర్యావరణ పరిరక్షణ గ్రీన్ రెవల్యూషన్స్ అంటూ అర్థమైన మ్యాటర్స్ గవర్నమెంట్ లో చాలా ఉన్నాయి, అవన్నీ సాగ్గా చూపించి స్ట్రైక్ చేసి అడ్డుకుందాం. డేయ్ స్ట్రైక్ అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటా, ముందు క్లాసులు కట్ చేద్దాం, తర్వాత హాస్టల్ మెస్ కట్ చేద్దాం. మరి ఫుడ్ ఉండరా? అర్థం కాలేదు. స్టూడెంట్ గర్ల్స్, రేపు మేము ఎవరో మెస్ కెళ్ళం, ఇంటి నుంచి భోజనాలు టిఫిన్లు మీరే తీసుకొచ్చేయండి, అందరం ఇక్కడే షేర్ చేసుకుని తిందాం. ఓకే ఓకే, స్ట్రైక్ మొదలెట్టదాం. నరకొద్దు 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 నరకొద్దు. గుడ్ ఈవినింగ్ ఎవరీబడి. మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో మీ అందరికీ తెలుసు, మీ ఒపీనియన్స్ ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పొచ్చు. ఒక చెట్టును కొట్టే విషయాన్ని స్టూడెంట్స్ ఇంత సెన్సిటివ్ గా తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు సార్. ఆఫ్ కోర్స్ సిండికేట్ వైస్ ఛాన్సలర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది, దిస్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అగైనెస్ట్ గా ఏ నిర్ణయం తీసుకున్నా అందువల్ల స్ట్రైక్స్ రిజిస్ట్రేషన్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గవర్నమెంట్ ఆర్డర్ ఏం చేయటం, పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం? అయితే ఒక పని చేయొచ్చు, పోస్ట్ పోన్ చేద్దాం, అది ఇరుపక్షాలకి మంచిది. ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేసి హాలిడేస్ లో అమలు చేస్తే స్టూడెంట్స్ ఉండరు, గవర్నమెంట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏమంటారు? ఎల్జే వైస్ ఛాన్సలర్ గా ఈయన చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చింది, బట్ సిండికేట్ మెంబర్స్ అయిన మీ అందరూ దాన్ని ఎనానమస్ గా ఓకే చేస్తేనే ఈ ఫైల్ నేను గవర్నమెంట్ కి సబ్మిట్ చేయగలుగుతాను. వెరీ నైస్, ఏమంటారు? వి విల్ గో అహెడ్. వాట్ డు యు సే? గుడ్, ఓకే, థాంక్యూ. థాంక్యూ. ఏయ్, ఈ బాక్స్ ఎక్కడ ఉంది? అయ్యో కర్మ, వీడు తీసాడేంటి? ఐ దోశ. అటు ఇటు కదలక నిలిచిన కాలం తడతడ పెరిగిన హృదయపు లయలు తొరుకును తొరకదు వలపు కురుజువు. మరి ఇప్పుడెవరో మరి ఇప్పుడెవరో అతనికయ్యవరో అతనికయ్యవరో నాదో నీదో ఎవరిదో ఏదో తెలియని తికమక తెలియని తికమక. ఇది ఎవరు బాక్స్? రండి కలిసి పోంచేద్దాం. అనిపించేనే కాలాలు మన గెలుపులే.
వర్షం కురిసి మనని ఇంకా దీవిల్చెనే ఇది నీ లీలా ఓహో ఎదతాకి నావే మధుమాసన్నా మాయేద చేసి మంత్రించి పోగా అబద్ధం చెప్పలేవే నీ మొహమే చెప్పేస్తుంది తెలుసా చెప్పు నీ కళ్ళు కార్తీక్ వచ్చాడు కదా నాకు ఆ రోజే తెలిసే ఆ రోజు నాకు అలా అనిపించలేదు అయితే ఇవాళ అలా అనుకుంటున్నావు కదూ నవ్వే కదూ కంగ్రాట్స్ ముందు అర్జెంటుకు వెళ్ళి నీ ప్రేమ చెప్పు లేదంటే ఎవరైనా కొట్టుకెళ్తారు బికాస్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ గాయ్ ఎలా చెప్పాలో తెలియట్లేదు మాలేదానివే కళ్ళు కంటం తెలుసు కానీ ప్రేమ గురించి చెప్పడం తెలీదా ఈ కథనే వద్దనేది వెళ్ళి ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పు సక్సెస్ అయ్యాక నా ట్రీట్ ఇవ్వు ఓకే గుడ్ నా ప్రేమ గురించి చెప్తా అనుకుంటే చాలా బాగుంది మాట్లాడుతున్నాడు కామెడీ కూడా చాలా బాగుందండి ఫైట్స్ అదర్ కొట్టేశారు కార్ చేసులు బాంబ్ బ్లాస్టింగ్ సూపర్ అండి హీరో హీరోయిన్స్ ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉన్నారండి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి తప్పకుండా మీరు ఒకసారి చూడాలి హలో సార్ హాయ్ సురేష్ హౌ ఆర్ యు చెప్పండి సురేష్ ఏమైనా ప్రాబ్లమా yes ఏంటి ప్రాబ్లం నీకు తెలుసు అర్థమైట్టు చెప్తేనే కదా తెలుస్తుంది అయితే నీతో కొంచెం విడిగా మాట్లాడాలి శ్వేత నో ప్రాబ్లం కావాలంటే కూర్చోండి సురేష్ కార్తిక్ నా బెస్ట్ ఫ్రెండ్ నా గురించి తనకు అన్ని తెలుసు నీతో విడిగా వచ్చి మాట్లాడిన నెక్స్ట్ మినిటే కార్తిక్ అన్ని చెప్పేస్తాను చెప్పు సురేష్ పర్వాలేదు ఆ రోజు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ అదే మాట అడుగుతున్నాను సూటిగా సమాధానం చెప్పు నేను నిన్ను లవ్ చేస్తున్నాను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా ఏం శ్వేత ఎందుకు లవ్ చేయవు ఎందుకు లవ్ చేయనంటున్నావు కారణాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం థిక్ ఫ్రెండ్స్ నాతో కలిసి సినిమాలకు వచ్చావు ఇద్దరం కలిసి ఒకటిగా భోజనం చేశాం నాతో కలిసి బైక్ లో వచ్చావు నా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలుసు ఇలా చాలా ఉన్నాయి శ్వేత ఫ్రెండ్షిప్ చేస్తే వెంటనే ప్రేమించాలని రూల్ ఏం లేదు నీతో సినిమాకి వచ్చానంటే నీతో జంటగా చూడాలని కాదు నీ చెల్లెలు నా క్లోజ్ ఫ్రెండ్ మీ ఇంట్లో దాన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళరు దాన్ని కంపెనీ ఇవ్వడానికి వచ్చాను ఒకరోజు లంచ్ తెచ్చుకోలేదు ఒంటరిగా హోటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది అప్పుడు నువ్వు వచ్చావు తెలిసిన వాడు కదా అని నీతో వచ్చావు బండి బ్రేక్ డౌన్ అయింది అప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే నేను డ్రాప్ చేయను అంటూ నువ్వు వచ్చావు ఒకవేళ నువ్వు రాకున్నా వేరెవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయేదాన్ని ఇలా చూడు సురేష్ లైఫ్ లో కోయిన్సిడెన్స్ గా జరిగే చిన్న చిన్న విషయాల్ని మనకి సానుకూలంగా తీసుకోకూడదు ముందు ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోవాలి అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి నువ్వు ఆ పని చేయలేదు సురేష్ తప్పు శ్వేత నేను ప్రయత్నించలేదని నువ్వు అనుకోవడం తప్పు మన ఏరియా కుర్రాళ్ళు చాలా మంది ఇక్కడ చదువుతున్నారు అందరూ మీ ఇద్దరు లవ్ చేసుకుంటారని చెప్పారు కానీ నేను నమ్మలేదు ఎందుకో తెలుసా నీ గురించి నాకు తెలుసు నువ్వు నన్నే లవ్ చేస్తావు నాకు తెలుసు అందుకే నేను డైరెక్ట్ కి వెళ్ళి ఆయన అడిగాను అవును శ్వేత నీకు తెలియకుండా ఆయన ఒకరోజు అడిగాను సార్ సార్ ప్లీజ్ సార్ శ్వేతతో చెప్పండి సార్ ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగాను కదా సార్ శ్వేత లవ్ చేస్తున్నారని మీరు కూడా లేదని చెప్పారు కదా సార్ ప్లీజ్ సార్ ఇప్పుడు చెప్పండి సార్ అప్పుడు చెప్పారుగా నాది లవ్ కాదు ఒట్టి ఫ్రెండ్షిప్ అని ఇప్పుడు చెప్పండి సార్ ప్లీజ్ సార్ విన్నావుగా శ్వేత విన్నావుగా ఆయన అడిగినప్పుడు కోపగించుకున్నారు నన్ను తిట్టారు కానీ నేను ఊరుకోలేదు ఆయన మళ్ళీ మళ్ళీ అడిగాను ఖచ్చితంగా పల్లగుంది చెప్పారు నేను శ్వేత ఇద్దరు ఫ్రెండ్సే లవర్స్ కాదని నిజమే కదా సార్ ఆ తర్వాతే శ్వేత నీ దగ్గరికి వచ్చి మాట్లాడాను ఇప్పుడు అర్థమైందా శ్వేత నేను ఎంత సిన్సియర్గా ఉన్నాను
ప్లీజ్ ఇప్పుడైనా పాజిటివ్ గా చెప్పు శ్వేత. సారీ సురేష్, ఇంతవరకు ఎప్పుడు అలా అనుకోలేదు, ఇక మీద అనుకోను కూడా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడడానికి ప్రయత్నించదు, అలా మళ్ళీ ప్రయత్నిస్తే మన ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా కట్టిపోతుంది. గుడ్ బై. సారీ కార్తీక్, కొంచెం డిస్టర్బ్ అయ్యాను, మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను.